మీ ఒడ్డుపాలెం గ్రామంలో మిమ్మల్ని అందరినీ కలవాలని, రేపు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుడ్పై ఓటేసి గెలిపించమని కోవడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడే మీ సభాధ్యక్షులు ఎంపీడిసి మీ మన వైస్ ఎంపీ గది సీని గారికి ఆయన చెప్పారు చాలా విషయాలు. అయితే మేమందరం మీ దగ్గరికి ఇంతకుముందు ఈ ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాలు 2 సార్లు వచ్చాము ఇక్కడికి. ఈసారి ఓట్లు అడగడానికి వచ్చాము, కానీ ఇంతకుముందు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాం. దానికి ముందు దురదృష్టవశాత్తు మనం కరోనా లాక్డౌన్లో కూడా వచ్చాం. అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు నేరుగా మీ ఇంటికే వచ్చాయి. సో అందుకే ఫ్యాన్ గుర్తుపై ఓటేయమని మిమ్మల్ని కోరేటప్పుడు మీరందరూ కూడా 5 సంవత్సరాల పరిపాలన, జగనన్న పరిపాలనని, ఇంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, 5 సంవత్సరాలు ఎలా ఉంది, 5 సంవత్సరాలు ఎలా ఉంది ఒకసారి పోల్చుకోండి. 5 సంవత్సరాల్లో జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేర్చుకున్నారు. అంతకు ముందున్న 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే. అయితే ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటూ మీరు ఇల్లు కదలకుండా మీకు పథకాలు వచ్చాయి. దాంతోపాటు ఎప్పుడైనా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం నుంచి పథకాలన్నీ అందుతున్నాయా లేదని కనుక్కోవడానికి పంచాయతీ స్టాఫ్ను పంపిస్తారు. జగనన్న నీ వెంట జనం ప్రభం.
జనం చూడవే అన్నా. కెరటము మా జగనన్న, ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా, నవరత్నాల పతకాలను తెచ్చావన్నా, కలు దిక్కులు దీవించగ గెలిచిరాన్నా. నేనున్నా అంటూ భరోసా ఇస్తే మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి. కావాలి జగనన్న, కావాలి జగనన్న, కావాలి అన్నాను రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్నా. మీది ప్రచారం మాది, మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి FTP న్యూస్ లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.